ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాయువ్యం లేదా ఉత్తర వాయు ద్వారాలకు సంబంధించినటువంటి ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వాయువ్యము ఉత్తర వాయువ్యము ద్వారాలకు సంబంధించినటువంటి ఫలితాలు. జనరల్గా వాస్తుకు సంబంధించి ఏ ప్రదేశంలోనైనా సరే ఒక దోషం ఉంది అని అంటే ఆ దోషానికి సంబంధించి రిలేటెడ్గానే ఎక్కువగా కూడా ప్రాబ్లమ్స్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటూ ఉంటుంటాయి. అయితే ఇక్కడ ఏజ్ ఫ్యాక్టరు, యాస్ట్రాలజీ, పర్సన్స్ లివింగ్ చేసేటువంటి కండిషన్స్, టౌనా లేదంటే విలేజెస్సా లేదంటే రూరల్ ఏరియాసా అర్బన్ ఏరియాసా, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఎందుకనంటే ఒక దోషం ఉన్నటువంటి ప్లేస్ని బట్టి దాని యొక్క ఎఫెక్ట్ ఉండడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి పరిస్థితికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఏరియాకి తగ్గట్టుగా ఆ రిజల్ట్ ఉండడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. మనం ఇప్పుడు దాకా చూసినటువంటి అన్ని కేస్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం మనం క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అదే విషయాలను మనం చూడడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో, ఈ కేస్ స్టడీకి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి పరిస్థితులు జరిగాయి అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోటో ఏదైతే చూస్తున్నారో ఇది అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్కి సంబంధించినటువంటి ప్లాను. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు నాకు ఒకసారి కాల్ చేసి, సార్ వాయువ్యంలో ద్వారం ఉందండి, దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. వాయువ్యంలో వచ్చేటువంటి ద్వారం వల్ల మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎక్కువగా కూడా ఫైనాన్షియల్ లాసెస్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ ద్వారా మోసపోవటము, లేదంటే మనం సొంతగా వ్యసనాలకు ఖర్చు పెట్టడము, బెట్టింగ్స్కి ఖర్చు పెట్టడము, ఇటువంటి అన్ని చేసి మనం డబ్బులు పోగొట్టుకొని ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సార్ మీరు చెప్పినటువంటి ఏ రిజల్ట్లు ఏమీ లేవండి అని చెప్పారు. సరే ఒకసారి మీరు ఉండేటువంటి ఫ్లాట్ యొక్క ప్లాన్ ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి అని చెప్పేసి నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన నాకు వారి ఉండేటువంటి ఈ ఫ్లాట్ యొక్క ప్లాన్ని నాకు వాట్సాప్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ నేను మొత్తం ఒకసారి చెక్ చేసిన తర్వాత నాకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ ఆయనతో క్లారిఫికేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా వెస్ట్ ఫేసింగ్ అనుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డోర్ కంటిన్యూషన్ యాక్చువల్గా ఇక్కడ డోర్ అనేది లేదు, ఈ వరండా దగ్గర నుంచి మెయిన్ డోర్ రావడం జరిగింది. తర్వాత నైరుతి బాల్కనీలో ఇక్కడ విండో రావడం జరిగింది, కానీ యాక్చువల్గా ఇక్కడ ఒక డోర్ ఉండడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి నాకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్, ఏదైతే ఇక్కడ పూజ బాత్రూమ్లో అనుకుని పూజ ఉందో దీనికి సంబంధించినటువంటి డౌట్ కూడా నేను క్లారిఫై చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ పూజ కూడా లేదు, పూజ వచ్చేసి వాళ్ళు సపరేట్గా మందిరంలాగా పెట్టేసుకోవడం కూడా జరిగిందని చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దోషాలు ఏంటి అనేటువంటి విషయం గురించి ఒకసారి ఆలోచిస్తే, ఇది వచ్చేసి ఫేసింగ్తో సంబంధం లేదనుకుంటే మెయిన్ డోర్ మాత్రం ఉత్తర వాయువ్యంలో రావడం జరిగింది. తర్వాత వీళ్ళ ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్లో లిఫ్ట్ పూర్తి వాయువ్యంలో రావడం జరిగింది. వరండా జనరల్గా మనకి అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళే ముందు క్యారిడార్ జస్ట్ కొద్దిగా ఖాళీ అనేది ఉంటుంది కదా, అలాగనే వీళ్ళకి ఏంటంటే వెస్ట్ సైడ్ కంటిన్యూషన్గా క్యారిడార్ ఇవ్వకుండా జస్ట్ డోర్ ముందు మాత్రం ఇలాగ వరండాలాగా ఇచ్చారు. ఏదైతే షూ స్టాండ్స్ పెట్టుకుంటూ ఉంటారు, తర్వాత ఎంట్రన్స్లో మనకి చిన్న ఇదిగా ఉంటుంది కదా డోర్ ముందు చిన్న ఓపెన్ ప్లేస్ లాగా, అలాగా ఇక్కడ వరండాని వీళ్ళు ఏర్పాటు చేసేసారు. లిఫ్ట్ ఎక్కి మనం వీళ్ళ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ తిరిగేసి ఇక్కడ వరండాలో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోవటమే. అయితే ఇది వచ్చేసి మనకి ఉత్తర వాయువ్యంలో వచ్చినటువంటి డోరు, తర్వాత నైరుతిలో వచ్చినటువంటి బాల్కనీ, తూర్పు లేదా తూర్పు ఈశాన్యానికి సంబంధించినటువంటి ప్లేస్లో వచ్చినటువంటి బాత్రూమ్. ఈ మూడు ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు ప్రధాన అంశాల ద్వారా జరిగినటువంటి సిచ్యువేషన్ ఏమై ఉంటుందని చెప్పేసి ఒకసారి ఆలోచించాను. ఆలోచించిన తర్వాత మనకి వాట్సాప్ చేసినటువంటి వ్యక్తికి నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ మీకు ఉత్తర వాయువ్యం ద్వారం, మీరు సిటీలో ఉంటున్నారు కాబట్టి ఈ ద్వారం యొక్క ఫలితాలు ఏంటి అని అంటే నేను చూసినటువంటి అంశాలను ఎక్కువగా పరిగణలో తీసుకొని చెప్పినటువంటి విషయం ఏంటంటే నైరుతి బాల్కనీ, ఉత్తర వాయువ్యం, వీటికి సంబంధించి కోడల నుంచి భరణానికి సంబంధించి లేదంటే గృహహింస చట్టానికి సంబంధించినటువంటి కేసు ఫేస్ చేస్తూ
ఉండడము, లేదంటే కోడలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడము, డిపెండింగ్ అపాన్ ఎనీ సిచ్యువేషన్, అక్రమ సంబంధాలకు సంబంధించి కావచ్చు, లేదంటే మీరు సరిగ్గా చూసుకోవట్లేదు అన్నటువంటి కారణం చేత కావచ్చు, ఏ కారణం చేతనైనా సరే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయండి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇంటి యజమాని నేను చెప్పినటువంటి విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. ఏదైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళ కోడలు, దానికి సంబంధించినటువంటి విషయాన్ని అయితే యాక్సెప్ట్ చేశారు. ఏ దేనివల్ల అనేటువంటి విషయం అయితే నాకు తెలియదు, కానీ అసలు ఒకటి వాళ్ళ కోడలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్పారు. ఇక్కడ రెండు అంశాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. నైరుతి బాల్కనీ తర్వాత ఈ ఈశాన్యంలో ఏదైతే బాత్రూమ్ ఉందో తూర్పు ఈశాన్యంలో, ఈ రెండింటి వల్ల అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత నేను ప్రీవియస్గా కూడా నైరుతి బాల్కనీకి సంబంధించినటువంటి వీడియో కూడా నేను ఒకటి చేయడం జరిగింది. ఇంటి యజమాని పని పాట లేకుండా తిరగడం, ప్రశాంతంగా ఉండడానికి, జాబ్లెస్గా ఉండడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ కారణం చేత కూడా ఏ పని చేయట్లేదు అనేటువంటి కారణం చేత కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవైనా సరే పరిస్థితులను బట్టి ఎక్కువగా సిచ్యువేషన్స్ అనేవి డిమాండ్ చేస్తూ ఉంటుంటాయి. కొంతమందికి ఇదే డోరు అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి లవ్ మ్యారేజెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి పాసిబిలిటీస్ ఉండొచ్చు. తర్వాత అందులో దట్టు వాల్యూమ్ కూడా కట్ అయిపోయింది, వాల్యూమ్లో లాగా మనకి కటింగ్ అయిపోయింది కాబట్టి ఓవరాల్గా ఈ వాయుం దోషం అనేది ఎక్కువగా స్త్రీలకు సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి కావచ్చు, ఆపరేషన్స్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత అనేది లేకపోవటం కూడా ఉంటూ ఉంటుంది. ఓవరాల్గా మన గురువాస్తు వీక్షకులకి నేను చెప్పేటువంటి అంశం ఒక్కటే, ఎవరైనా సరే ఫ్లాట్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఏవైనా సరే రెంటలకు కావచ్చు కొనుక్కోవాలనుకున్నప్పటికీ, మీరు ఉండేటువంటి మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ఫ్లాట్ వచ్చేసి స్క్వేర్గా ఉండాలి. మీ ఫ్లాట్ లోపల ఈ విధంగా లిఫ్ట్లు కావచ్చు, కొంతమందికి మెట్లు కూడా వస్తూ ఉంటుంటాయి, అలా కట్ చేసి మన ఫ్లాట్ యొక్క ప్లింత్ ఏరియాకి సంబంధించి కటింగ్ చేసినట్టుగా ఉండకుండా ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత నైసర్గికంగా ఈ బాల్కనీస్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్కమింగ్ డేస్లో నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ బాల్కనీస్, ఇన్సైడ్ బాల్కనీస్, ప్రొజెక్టెడ్ బాల్కనీస్, కటింగ్ బాల్కనీస్ వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి చేసి మీకు పోస్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. ఓవరాల్గా ఫ్లాట్ అనేది స్క్వేర్గా ఉండాలి. మనం ఎంచుకునేటువంటి బెడ్రూమ్స్, బాత్రూమ్స్ ఎన్ని, మన రిక్వైర్మెంట్ ఏంటి, డబుల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా, హాలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నైసర్గిక వాస్తు అంశాలన్నింటిని కూడా చూసుకొని, ఎప్పుడు లోపల ఉండేటువంటి ఇంటి లోపల ఉండేటువంటి వాస్తు ఒక్కటే కాదు, నైసర్గిక అంశాలను కూడా కొన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఫ్లాట్ సెలక్షన్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.